నెల్లూరు జిల్లాలో విషాదం అలుముకుంది. మర్రిపాడు మండలం కదిరినేనిపల్లిలో వర్షాల వల్ల విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. వీటిని నిలబెట్టేందుకు ప్రయత్నిస్తుండగా ఘోరం జరిగిపోయింది. విద్యుత్ లైన్లు మరమ్మత్తు చేస్తుండగా కరెంటు షాక్ కొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు లైన్మెన్లు ప్రాణాలు కోల్పోయారు. పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ అమర్ని అడిగి తెలుసుకుందాం. అమర్, చెప్పండి, ఈ ఘటన ఎప్పుడు జరిగింది? ముగ్గురు లైన్మెన్లు మరణించినట్టు తెలుస్తోంది. విద్యుత్ శాఖ అధికారులు ఎవరైనా స్పందించారా? మర్రిపాడు మండలం కదిరినాయనపల్లిలో ఈ సంఘటన చోటు చేసుకుంది. నిన్న రాత్రి గాలి వానన బీభత్సంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. దీంతో స్థానిక ప్రజలు విద్యుత్ సరఫరా లేదని చిన్నమాచిన సబ్స్టేషన్ ఫిర్యాదు చేశారు. దీంతో అక్కడ పనిచేస్తున్న లైన్మెన్ వేణుతో పాటు మరో అశోక్ ప్రసాదులు ముగ్గురు కలిసి దాన్ని మరమ్మతు చేసేందుకోసం వచ్చారు. సబ్స్టేషన్ లో 33 KV లైన్ మాత్రంలో ఆపేసి, ప్రసారాన్ని ఆపేసి అక్కడ మరమ్మతు చేసేందుకు ప్రయత్నించారు. అంటే వాళ్ళ పూర్తి స్థాయిలో దాని మీద పరిజ్ఞానం లేకపోవడం కారణం ప్రసాద్ కూడా నిన్ననే కాంట్రాక్ట్ ఉద్యోగిగా విధులు బాధ్యతలు స్వీకరించాడు. కానీ ఈ రోజు జరిగిన సంఘటన ఆయన మరణించడంతో ఆయన కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. అంటే వాళ్ళ పూర్తి స్థాయి అవగాహన లేకపోవడంతో పక్కనే 11 KV లైన్ ఉంది. ఆ లైన్ వీళ్ళు గమనించకుండా దీని మీద ఎక్కి మరమ్మతులు చేస్తున్నారు. ఒక్కసారిగా గాలి ఎక్కువ రావడంతో ఆ వైర్ తెగి దీని మీద పడింది. ఈ పడడంతో ఒకసారి విద్యుత్ ప్రసారం ఏర్పడి ముగ్గురు కూడా అక్కడ ప్రాణాలు కోల్పోయారు. మరో ఉద్యోగి శ్రీహరికి తీవ్ర గాయాలు కావడంతో ఆయన్ను ఆసుపత్రి తరలించారు. విద్యుత్ శాఖ అధికారులు నిర్లక్ష్యపల్లే సవాళ్ళు జరిగిన చెప్పి ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ఈ విషయం మీద ట్రాన్స్కో ఎస్సీ నాగసైనారాయణను అడిగిన వివరణ ప్రయత్నించినా తనకి ఏమీ తెలియదని, తమ సిబ్బంది దీని విచారణ జరిపి ప్రజలపై చర్యలు తీసుకున్నామని ఆయన చెబుతున్నారు. కానీ ఉద్యోగులు మాత్రం విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్ల జరిగిందని చెబుతున్నారు. ప్రధానంగా 33 KV లైన్ మరమ్మతు చేయాలంటే ఏడీతో పాటు ఏఈ కూడా వెళ్లాల్సిన అవసరం ఉంది. వాళ్ళ పర్యవేక్షణ జరగాలి. కానీ వాళ్ళ పర్యవేక్షణ కాకుండా వాళ్ళు అందుబాటులో లేకపోవడంతో, అంతేకాక వాళ్ళు సరైన మార్గదర్శనం చేయకపోవడంతో వీళ్ళు అక్కడికి వెళ్లి ఇక్కడ గడవల్లో ప్రాణాలు కోల్పోయారని విద్యుత్ శాఖ ఉద్యోగులు చెబుతున్నారు. ఇదే ఘటనలో ఇంకో మరో వ్యక్తికి కూడా గాయాలయ్యాయని చెప్తున్నారు. అతని పరిస్థితి ఏ విధంగా ఉంది? ప్రస్తుతం గాయాల పాలైన శ్రీహరిని ఆసుపత్రికి తరలించారు. ఒక ప్రాథమిక చికిత్స అందించారు. వాళ్ళ మరిగిన యుద్ధం కోసం నెల్లూరు తరలిస్తున్నారు. నీలిమ, అంటే ఒకసారిగా షాక్ గురి కావడంతో శ్రీహరి మాత్రం ఆ షాక్ దెబ్బకు బయటపడ్డాడు. ఈ ముగ్గురు మాత్రం అక్కడికక్కడ ప్రాణం కోల్పోయారు. శ్రీహరి కూడా తీవ్రంగా గాయాలయ్యాయి. ఆయన పరిస్థితి కూడా విషమంగానే ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. నీలిమ, ఓకే, థ్యాంక్ యూ అమర్.